కందుకూరి హాస్పిటల్ పై ఓ వార్త చక్కర్లు కొట్టడంతో ఐఎంఆర్ అధ్యక్షులు రామస్వామి స్పందించారు. ప్రతి సంవత్సరం వారి ఛానల్ కి సంబంధించి క్యాలెండర్ వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో నూతన సంవత్సరం సంబంధించి క్యాలెండర్ యాడ్ కోసం ₹1,00,000 ప్రముఖ పత్రిక విలేకరి స్పెండ్ చేశారని, ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడ్డారు అని ఆయన తెలిపారు. ఇదే విషయమై ఐఎంఆర్ ప్రతినిధులు నళిని పద్మ, డాక్టర్ రామస్వామి, డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. डॉक्टर रामस्वामी सर की जरिगिन ఈ అన్యాయం గురించి ఈ రోజు అందరం కార్యవర్గ సమావేశం జరుపుకుంటున్నాము. డాక్టర్స్ కావలి ఐఎంఏ ఒక యూనిటీగా ఉండి ఇంచుమించు ఎన్నేళ్ల నుంచి ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ నుంచి ఒక ఐఎంఏ అసోసియేషన్ డెవలప్ అయిన దగ్గర నుంచి సొసైటీకి హెల్ప్ చేయడం కానీ ఏ విషయంలోనూ ఎప్పుడూ వెనకాడింది లేదు. ట్రీట్మెంట్ పరంగా కానీ ఎప్పుడు లోటుపాట్లు చిన్న చితక ఉన్నా కూడా ఏ రోజు దాని మించి మనం ఎప్పుడు రాంగ్గా ఎప్పుడు పోయింది లేదు. మొన్న కోవిడ్ సిచ్యువేషన్లో కూడా అందరు డాక్టర్స్ ఆర్డీఓ గారి సలహా మేరకు ప్లస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పరంగా అందరూ డ్యూటీస్ చేసిన వాళ్ళమే. కోవిడ్ అందరికీ భయంగా అందరు ఇంట్లో ఉండి డ్యూటీస్ మానేసి కూర్చున్న రోజుల్లో కూడా ప్రతి డాక్టర్ అల్లూరులో డ్యూటీ వేశారు, ఇక్కడ కావల్లో డ్యూటీ వేశారు, ప్రతి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిన వాళ్ళే, చేయని వాళ్ళు ఎవరు లేరు. రెండో విషయం ఏంటంటే వాళ్ళ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో పరికరాలు లేనందువల్ల కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోకపోయినా డ్యూటీస్కి అందరం గవర్నమెంట్ హాస్పిటల్కి అందరం వెళ్ళిన వాళ్ళే. అలా అదే కాకుండా కోవిడ్ టైంలో ఎన్నో రకాలుగా గ్రాసరీస్ పంచడం కానీ వెజిటబుల్స్ పంచడం కానీ ప్రతిదీ కార్యక్రమాల్లో మేమందరం పాల్గొంటూనే ఉన్నాం. ఎన్నో సోషల్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఉన్నాము. ఈ ఇన్నేళ్లలో అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనం చేస్తూనే ఉన్నాం, సొసైటీకి చేస్తూనే ఉన్నాం. కానీ డాక్టర్ అన్నాక ఒక చులకన భావన క్రియేట్ అవ్వకూడదు ఎప్పుడు. ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు మిగతా డాక్టర్స్ దగ్గర నుంచి కూడా మాకు ఇలాంటి ఫీడ్బ్యాకే వచ్చింది. అంటే ఇట్లా మన పత్రికా మిత్రులు కొంతమంది, అంటే అందరూ అనటానికి వీల్లేదు, కొంతమంది అన్డ్యూ అడ్వాంటేజ్, అంటే ఒక డాక్టర్ అనే రిలేషన్ ఏంటంటే వాళ్ళు బయటికి రాలేరు అనే దీనివల్ల చాలామంది కొంతమంది ఇట్లా